అన్నీ విన్నాడు లక్ష్మణస్వామి. విని ఆయన అన్నాడు, అన్నయ్య నాకు పుట్టుకతో ఒక బలహీనత ఉందన్నయ్య. ఏమిటో తెలుసా, నాకు మా అమ్మ సుమిత్ర లేకపోతే నేను ఉండగలను, మా తండ్రి దశరథ మహారాజు లేకపోతే నేను ఉండగలను, నా తోడబుట్టినటువంటి శత్రుఘ్నుడు లేకపోతే నేను ఉండగలను, కానీ అన్నయ్య నీ పక్కన ఉండకపోతే, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేనన్నయ్య అన్నా అని. అన్నయ్య కౌశల్యని రక్షించడానికి నేను వెళ్ళాలా, 1000 గ్రామాలు ఆవిడ చేతిలో ఉన్నాయి, నాలాంటి వాళ్ళని 100 మందిని కౌశల్య పోషించగలదు. కౌశల్య జోలికొస్తే ఎంత ప్రమాదమో తెలియదా అన్నయ్య. భరతుడు కౌశల్య జోలికి వస్తాడా? కౌశల్యని సుమిత్రని నిగ్రహించడం అంత తేలికైన పనా? అయినా అన్నయ్య నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నచసీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్న. అన్నయ్య ఈ మాట నువ్వు సీతమ్మకు కూడా చెప్పచ్చు, వదినకు కూడా చెప్పి, వదినతోటి సీత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అత్తగారు కౌశల్యని, పినత్తగారు సుమిత్రాదేవిని రక్షించు, నువ్వు ఉంటే అంత తొందరపడి చంపరు కదా అని చెప్పచ్చు. కానీ అన్నయ్య నువ్వు వదినకి చెప్పలేదు, వదిన్ని వెళ్ళమనలేదు. ఎందుకు వెళ్ళమనలేదు? నీకు మనసులో నమ్మకం వదిన నిన్ను ఉడిచి ఉండదు అని, అందుకని వదినకి చెప్పలేదు, నన్ను వెళ్ళిపోమన్నావు. అంటే అన్నయ్య నేను నిన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. నేను ఉంటానన్నయ్య నిన్ను విడిచిపెట్టి. ఎంతసేపు ఉంటానో తెలుసా? ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపలా. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్యా, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. అది లక్ష్మణస్వామి అంటే అంతటి ప్రేమమూర్తి. రామచంద్రమూర్తిని ఒక నిమిషం విడిచిపెట్టి ఉండేవాడు కాడు. అందుకే శ్రీరామావతార పరిసమాప్తి చేయించాల్సి వచ్చింది. 11,000 సంవత్సరములు అయిపోయింది. ఆయనని ఎవరు పిలవగలరు? కాలపురుషుడు వచ్చాడు. కాలపురుషుడు వచ్చి ఒక ముని రూపంలో వచ్చాడు. వచ్చి రామచంద్రమూర్తిని కలిశాడు. రాముడు మునులను చూస్తే వెంటనే సేవిస్తాడు. ఆయన పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు. ఏం కావాలి మహానుభావా, ఎందుకు వచ్చారన్నాడు. ఏమీ లేదు రామా, నీతో ఏకాంతంగా మాట్లాడాలి, నువ్వు నేను తప్ప ఎవ్వరూ రాకూడదు, మనిద్దరం మాట్లాడుతుండగా ఎవరొస్తాడో వాడికి శిరఛేదం చెయ్యాలి, వాణ్ణి నువ్వు చంపేయాలన్నాడు. తప్పకుండా మనిద్దరమే మాట్లాడుకుందాం అని ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ద్వారపాలకులైతే ఎవరైనా లోపలికి వస్తారేమో అని లక్ష్మణస్వామి పిలిచి, ఓ మహాబాహు నువ్వు ద్వారపాలకుడిగా ఉండు, ఎట్టి పరిస్థితులలోనూ లోపలికి ఎవరిని పంపించకూడదు, నేను ఇతనితో మాట్లాడుతున్న లోపు ఎవరైనా లోపలికి వచ్చారో వాణ్ణి నేను సంహరిస్తాను, ఇది అతనికి నేను ఇచ్చిన మాట, ఇచ్చిన మాట తప్పను. రామో దీర్ణాభిభాషతే, రాముడికి 2 మాటలు లేవు నీకు తెలుసు, నువ్వు ద్వారపాలకుడిగా ఉండన్నాడు లక్ష్మణస్వామి. నించున్నాడు, రామావతారాన్ని పరిసమాప్తి చేయించేయాలి, అయిపోయింది సమయం. దేవతలకి తెలుసు, ఆ కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు మీకు చెప్పమన్నారు, 11,000 ఏళ్ళు అయిపోయింది, మీరు తిరిగి శ్రీవైకుంఠానికి రావాలి, ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ ఉంటాను అంటే మిమ్మల్ని శాసించగలిగిన వాడు లేడు, లేదు మీరిచ్చిన మాట పూర్తయిపోయింది కాబట్టి వచ్చేస్తానంటే మీకు స్వాగతం చెప్పమన్నారు బ్రహ్మగారు అన్నారు. అవతార పరిసమాప్తి చేసేస్తాను, వచ్చేస్తానని కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు రాముడు. దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి లక్ష్మణుడు ఎదురుగుండా నించునున్నాడు. నాకు ఉత్తర క్షణంలో రామదర్శనం కావాలి, లోపలికి వెళ్ళి చెప్పు, దుర్వాసో మహర్షి వచ్చారని అన్నాడు. లక్ష్మణస్వామి అన్నారు, 1 నిమిషం తాళండి, పరమ ఏకాంతంలో ఉన్నారు అన్నగారు, వెళ్ళకూడదు ఎవ్వరు. ఆయన అన్నాడు, నేను వచ్చిన విషయం లోపలికి వెళ్ళి నువ్వు చెప్పావా? చెప్పు. చెప్పలేదా? రాముణ్ణి, మీ అన్నదమ్ములందరినీ, మీ బిడ్డల్ని కూడా చెప్పిస్తాను. రాముణ్ణి శాపగ్రస్తుణ్ణి చేస్తావా, లోపలికి వెళ్ళి చెప్తావా అన్నాడు. అన్నగారికి శాపం తగిలి అన్నగారు బాధపడడం కన్నా నేను ఒక్కడిని చచ్చిపోతాను అన్నయ్య కోసం.
లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏం చేస్తాడు, చంపేస్తానన్నాడు. అన్నయ్య కోసం చచ్చిపోతాను తప్ప అన్నయ్య కోసం మాత్రం ఎట్టి పరిస్థితులలో అన్నయ్యకి మాట రానివ్వను. అందుకన్నారు మొట్టమొదటి శ్లోకంలో, రామస్యాపి శరీరత, తన శరీరాన్ని కూడా అర్పించేస్తాడు లక్ష్మణస్వామి అని తెలుసు, చంపేస్తాడు రాముడిని. లోపలికి వెళ్ళి, అన్నయ్య నీ కోసం దుర్వాసో మహర్షి వచ్చారు, దర్శనం కోరుతున్నారన్నాడు. అప్పుడే అయిపోయింది కాలపురుషుడితో మాట్లాడు. లేచి బయటికి వచ్చాడు, మహర్షికి నమస్కరించాడు. ఏం కావాలన్నాడు. 1000 సంవత్సరములు అశనవ్రతం చేశాను, ఏమీ తినలేదు. 1000 సంవత్సరముల తర్వాత మృష్ణాన్న భోజనం చెయ్యాలనిపించింది. నీ అంతఃపురానికి వచ్చాను, అన్నం పెడతావా అన్నాడు. అదేమి భాగ్యం, పరమ సంతోషం, రెండని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మృష్ణాన్న భోజనం పెట్టాడు. దుర్వాసో మహర్షి కడుపు నిండా తిని సంతోషించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు రాముడు. సభ తీర్చి ఋషుల్ని మంత్రుల్ని అందరినీ పిలిచాడు. లోపలకొస్తే చంపేస్తానని చెప్పాను, మాట తప్పి లోపలకొచ్చాడు లక్ష్మణుడు. నేనేం చెయ్యాలని అడిగాడు. ధర్మము తప్పినవాడు నరకానికి వెళ్ళిపోతాడు, కాబట్టి రామా మీరు చంపేసేయాలి లక్ష్మణుణ్ణి అన్నారు. వ్యక్తిని చంపినా ఒకటే, వ్యక్తిని కంటితో చూడకుండా మాట్లాడకుండా ఉన్నా ఒకటే. కాబట్టి నేను ఇకపై ఇతనితో మాట్లాడను, ఇతన్ని చూడను, కాబట్టి ఇతనికి దేశ బహిష్కారం విధిస్తున్నాను, ఇతను వెళ్ళిపోవాలన్నాడు. లక్ష్మణస్వామి ఆ మాట విన్నారు, కనీసం బాధపడలేదు. అన్నయ్యని రక్షించడానికి ప్రయత్నం చేశాను, అన్నయ్య కోసం ప్రాణం వదిలేస్తున్నాను, చాలు. కనీసం తన ఇంటికి వెళ్ళలేదు ఆయన. తిన్నగా సరయూ నది ఒడ్డుకెళ్ళి పద్మాసనం వేసి కూర్చుని యోగ విద్య చేత ఊపిరినంతటినీ కూడా బంధించాడు. వెంటనే దేవేంద్రాదులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చి స్వాగతం చెప్పి విష్ణువాంశ అని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాక ఉండలేకపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించినా ఉండగలిగాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఉండలేకపోయాడు. భరతుణ్ణి పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య నువ్వు లేకుండా మేము ఉండలేమన్నాయా, నీతోడిదే మా జీవితం అన్నాడు. అప్పుడు ఉత్తర కోసల రాజ్యం, దక్షిణ కోసల రాజ్యం అని విభాగం చేసి లవకుశలకి పట్టాభిషేకం చేసి తాను సరయూ నది యందు ప్రవేశం చేయడం కోసమని చెప్పి మౌనంగా పూజ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటుగా కోసల దేశంలో ఉన్న ప్రజలు, వానరములు, భల్లూకములు, ఋషులు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన సరయూ నది దగ్గరికి వెళ్ళి నీటిలో ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వాగతం చెప్పారు. రామచంద్రమూర్తి సశరీరుడై నడుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములోనికి, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సులోనికి ప్రవేశించి అవతార పరసమాప్తి చేశారు. ఆయన వెనక కొన్ని 100,000 మంది రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేమని సరయూ ప్రవేశం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి వంక చూసి చెప్పాడు, నన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేశారు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా తగిన లోకాన్ని ఇమ్మన్నాడు, సంతాన లోకాన్ని ఇస్తున్నానని బ్రహ్మగారు వాళ్ళందరినీ ఆ లోకానికి పంపించారు. రామావతార పరిసమాప్తి కూడా లక్ష్మణస్వామి వలనని. అన్నగారు వెళ్ళిపోతే, అన్నగారికి శాపం వస్తే తట్టుకోలేనని తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు లక్ష్మణస్వామి. ధర్మమూర్తిగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చుని శిక్ష వేసి తమ్ముణ్ణి పంపి ధర్మమూర్తిగా నిలబడ్డాడు. వ్యక్తిగా తమ్ముణ్ణి వదిలి ఉండలేక ఉత్తర క్షణంలో సరయూ ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తి చేయించడానికి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళడం వినా దేవతలకు కూడా మార్గం లేకుండా పోయింది. ఆ అన్నదమ్ముల అనుబంధం అంటే అంత గొప్ప అనుబంధం, అంతటి ప్రేమైకమూర్తులైనటువంటి అన్నదమ్ములు. నేను మీతో ఒక యథార్థం విన్నపం చేస్తున్నాను, శ్రీరామాయణం చదివిన వాడి జీవితంలో అన్నిటికన్నా మధురాతి మధురమైన సంబోధన ఏదో తెలుసా, అన్నయ్య వదిన. ఈ రెండు మాటలకి వాడు ప్రాణం వదిలేస్తాడు. ఎంత ఇష్టమో చెప్పలేను. అందున అన్నయ్య అన్న పిలుపు కన్నా వదినా అన్న పిలుపు ఎంత మాధుర్యంగా అనిపిస్తుందో. అసలు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి భరత శత్రుఘ్నులు, ఆ శ్రీరామాయణ గాథ చదివిన వాడికి వదినా అన్న పిలుపు అంత మధురంగా ఉంటుంది, అంత పవిత్రంగా, అంత భక్తిగా ఉంటుంది. అసలు నిజంగా అబ్బా ఏమన్నాయా, ఏం వదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ, అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది.
అరణ్యవాసం చేయడానికి వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చున్నారు. గుహుడు వచ్చి ఆయనకి ఏదో తినడానికి కాసిన పళ్ళు అవి పట్టుకొచ్చి ఆకులో పెట్టాడు తినమని. పెడితే మహానుభావుడు రామచంద్రమూర్తి ఆచమనం చేసి అన్నాడు, నా తండ్రి నేను ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోయానన్న దిగులుతో ఏమీ తిని ఉండడు. ఎంత ఏడిచాడో, ఏడిచి 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 ఎన్నో మాటలు స్పృహ తప్పిపోయి ఉంటాడు. నా తల్లి కౌసల్యామాత గుండె బద్దలైపోయి ఉంటుంది, అసలు ఉందో లేదు. అయోధ్య పట్టణం అంతా చీకటితో ఉంటుంది, ఎక్కడ ఏమీ ఉత్సవాలు ఉండవు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ నాన్న అంత బెంగ పెట్టుకుని ఉంటారు. నాకు అది జ్ఞాపకం వస్తే తినబుద్ధి ఇట్లేదు, అందుకని ఆచమనం చేస్తాను చాలని ఆచమనం చేసి పడుకున్నాడు. దేని మీద? కాసిని గడ్డి పరకలు తీసుకొచ్చి గుహుడు అక్కడ వేసి రామా పడుకోండి అన్నాడు. రామచంద్రమూర్తి ధర్మం అంటే ధర్మం, ఆ గడ్డి పరకల మీద తన చేతిని తాను తలగడగా పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి అలోమని ఏడిచాడు. దేనికో తెలుసా అండి? ఏ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీటం పెట్టబడుతుందని ఊహించాడో పట్టాభిషేకంలో, ఆ రామచంద్రమూర్తి ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణ వెళ్ళి ఆకుదున్నెలో జిల్లేడు పాలు పట్రా అన్నాడు. ఎందుకన్నయ్యా అన్నాడు. రే, నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, ఈ జట పాయలుగా ఇలా ఉండకూడదురా, ఇది జటలు కట్టేయాలి, ఈ జుత్తు మీద జిల్లేడు పాలు పోయి పోస్తే అది అట్టలు కట్టేస్తుంది, పట్టుకొచ్చి పోయిరా అన్నాడు. అన్నయ్య, నీ శిరస్సు మీద గంగాది తీర్థముల చేత అభిషేకం జరిగితే కిరీటం పెడితే చూడాలనుకుని మురిసిపోయానన్నయ్య. నా చేతులతో జిల్లేడు పాలు పోయినా నీ తల మీద ఎంత ఏడ్చాడో మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.